దేశంలో ఎవరు చేయని విధంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన డైనమిక్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విశాఖ జిల్లా మాజీ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 800 కోట్లతో ప్రజల వద్దకు రేషన్ తీసుకుని వెళ్లి ఇచ్చే విధంగా ట్రక్లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ఆనాడు పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి వారి హృదయాలు గెలిచారన్నారు. వైఎస్ఆర్ ఆనాడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించారని, ఆరోగ్యశ్రీ పెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి పేదల పాలిట దేవుడయ్యారన్నారు. ఆ పథకాలను తిరిగి ప్రవేశపెట్టిన సీఎం జగన్ తండ్రికి తగ్గ తనయుడయ్యారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి చేస్తున్న సేవా కార్యక్రమాల వలన నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కానీ ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఆ తండ్రికి తగ్గ తనయుడిగా నాడు 2004 నుంచి 2009 వరకు ఎటువంటి సువర్ణ పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అయితే చక్కటి సువర్ణ పరిపాలన అందించారో ఆ తండ్రికి తగ్గ తనయుడిగా నేడు మళ్ళీ అంతకు పదింతలుగా ఈరోజు అంతే సువర్ణ పరిపాలనని పేద బడుగు బలహీన వర్గాలని, బీసీలని, అలాగే ఓసీలని, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలని కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ఈరోజు మనం కోవిడ్ క్రైసిస్లో ప్రపంచం మొత్తం కూడా అతలాకతం అయితే డబ్బులు ఇస్తున్నా సరే మనుషుల ప్రాణాలని నిలబెట్టలేని పరిస్థితులను ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ కానివ్వండి, సంజీవిని బస్సుల ద్వారా కానివ్వండి, కోవిడ్ టెస్టులు ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అంతే త్వరితగతినే ఆ వ్యాధిని నిరోధకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ వ్యాధిని నిరోధించి వ్యాధి నిరోధంకై ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరు కూడా ఒక పంచాయతీ నుంచి కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, అలాగే అధికారులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అలాగే రాష్ట్ర మొత్తం సిబ్బంది కానివ్వండి, యాంత్రిక సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ చేత కూడా పరుగులు పెట్టించి కోవిడ్ అనే మహమ్మారిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రబలకుండా చేసిన ఏకైక డేరింగ్ అండ్ డైనమిక్ డేషింగ్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఈరోజు రాష్ట్రంలో 3వ స్థానం దక్కింది, అదే దేశంలోనే ఉత్తమ సీఎంగా 3వ స్థానం దక్కింది. ఆ భగవంతుడు చల్లని ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని, ఆయనకి ప్రథమ స్థానం లభించాలని ఆయన వెనకాతలు నడిచే ఒక సైనికుల్లా కోరుకుంటున్నాను. ఈరోజు రేషన్ స్ట్రక్చర్ గురించి వద్దాం. ఆ కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే వాలంటీర్ ద్వారాగా పంపిద్దామని, ప్రతి ఒక్కరికి కూడా 11 విడతలు ఉచిత రేషన్ పంపిణీ చేసిన ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉందనంటే మా వైసీపీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి సభముఖంగా తెలియజేసుకుంటూ ఆ రోజు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు బాగోదు, ఆ రోజు వాలంటీర్ ద్వారాగా మన ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికి కూడా పంపించాం. ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నది మన చేతిలో ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ని మనం ఒక ట్రక్ ద్వారాగా ఆ ఏరియాకి, ఆ 50 ఇళ్ళకి మధ్యలో ఏదైతే ఒక కన్సెంట్ ఒక ఏరియా ఒక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి పంపించి అక్కడికి ఆ వాలంటీర్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా తన ఇంటికి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా పంపించి మళ్ళీ ఈ ఉచిత 800 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ కూడా ఈ రేషన్ ట్రక్ డ్రైవర్కి కానివ్వండి, రేషన్ ట్రక్ డెలివరీ చేసిన దీనికి కానివ్వండి, అంటే అక్కడ కూడా ఒక ఇద్దరికి లైఫ్